ಯೋಗ ವಿಹಾರ ಗುಹಾ ఈ స్వామీజీ మహారాజుది యోగ విహార్ గుహ దగ్గర ఉన్నాం గంగోత్రిలో. మంచి మిత్రులు మాకు స్వామి రామగిరిజీ మహారాజు అవానా కాడ మహారాజ అర్జున పరివార్ హే అమాల పరివార్ అంటే మా యొక్క పరివారమే. ఎంత బాగా ఉంది చూడండి, పెద్ద గుండు ఒక రాయి లాగానే ఉంది, కింద చూస్తే ముఖద్వారము గుహ అద్భుతంగా. జీ జై హో. ఎంత సాధువులుగో ఇట్లా ఉంటారు ఇక్కడ. आयुर्वेदम चाय दाचुकुंटुन्नाडु स्वामी, जड़ीबूटी चाय अंटारु इदी. आयुर्वेदम तो वनमूलिकलतो कासेदी, पालु लेकुंडा नीळ्ळलो वनमूलिकलु वेसुकोनि उडिकिंचुकोनि तागुतारु. सूर्यकुंडंलो ई साधुवु ఇవన్నీ ఆశ్రమాలు, సాధువులు ఉంటారు. అక్కడ చిన్న చిన్న కుటీరాలు వేసుకొని సాధువులే ఉంటారు. అక్కడ గుహలు, చిన్న చిన్న గుహల్లో కుటీరాల్లో ఇక్కడ అంతా సాధువులు చాలామంది ఉంటారు. అప్పుడు రామ్దేవ్ బాబా కూడా చెప్తారు, ఒక్క గుహ కూడా ఖాళీ లేకుంటుండే, అందరు సాధువులతో నిండిపోయేది ఉండి, గుహలు దొరకక కుటీరాలు వేసుకునే వాళ్ళం అనేవాళ్ళు. దానికి ఒక గుండులాగానే ఉంది, అది రాయిలాగా. ఆ రాయి కింద దానికి ఒక ముఖద్వారం ఏర్పాటు చేసుకొని ఒక సాధువు ఉన్నారు, గుహ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అక్కడ ఒక గుహ ఉంది చూడండి, ఎంత సాధువులతోటి నిండి ఉంటారు. ఇక్కడ సాధన చేసుకుంటారు వాళ్ళు. ఇలా కింది నుంచి వచ్చినా దారి సరిగా లేదు రావడానికి, ఇట్లా ఉన్నట్టుంది. ఈ గుహలో కూడా సాధువులు ఉంటారు. ఇట్లా రాళ్ళు రాళ్ళ కింద గుహలాగా ఉంటే దానికి కుటీరాలు ఉన్నాయి. ఇది సాధువుల కుటీరాలు, మట్టితోటి రాయి, మట్టి రాయితోటే స్వయంగా నిర్మించుకున్నారు. రామ్దేవ్ బాబా అనేవారు ఒక గుహ కూడా ఖాళీ లేకుండే అన్నీ అని. ఇక్కడ సాధన చేసే సమాజంలోకి వచ్చి ఆశ్రమాలు స్థాపిస్తారు చాలామంది మహనీయులు. నిన్న మౌని బాబా స్వామీజీ మౌనంలో ఉన్నారు, ఇంకో ఇక్కడ చూడండి, ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అని ఇక్కడ రాసి పెట్టాడు. కృపయా ఇక్కడ అదే మాట్లాడకండి అండి హిందీలో రాశారు. ఇక్కడ ఇది చేశారు, టైమింగ్స్ కూడా రాశారు. ఇక్కడ ఈ గుహ ఇది ఉంటారు. ప్రతి దగ్గర కొంతమంది సాధు మహాత్ములు ఉంటారు. కాకపోతే వస్త్రాలు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం చలి కోసము కొంచెము ఇవన్నీ వస్త్రాలు మందపాటి వేసుకుంటారు. గంగోత్రిలో ఇక్కడ సైలెంట్గా ఎవరు రారు. ఇక్కడ పై లైన్లు అన్ని కుటీరాలు, సాధువులు ఉంటారు. హరి ఓం మహారాజ్ జీ, హరి ఓం. ఆప్ మౌనమే హై మహారాజ్ జీ, మౌనమే బడియా హై, బడియా హై. ఈ గుహలో ఉన్నాడు, మౌనంలో ఉన్నారు. ఇక్కడ మంచి మౌనం పట్టుకొని ధ్యానం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ కూడా ఇంకొక స్వామీజీ ఉన్నారు, వారిని కూడా దర్శనం చేసుకుందాం. అందరు వచ్చారు, గంగోత్రి గుడి దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఏం తెలుసుకుంటారు? తిరగాలి, తిరిగితే తెలుస్తుంది. ఇది కూడా ఒక గుహ. ఇది కూడా అక్కడ ఆయుర్వేద ఛాయ్ కాసుకుంటారు, జడిబుట్టి ఛాయ్ అంటారు. మూలికలు ఉంటాయి కదా, మూలికలతోటి ఛాయలు కాసుకుంటారు. అక్కడ స్వామి జ్ఞానానంద భారతి, గంగోత్రి 1990లో కట్టుకున్నారంట వీరు. మట్టి రాయి పెట్టి కట్టుకొని ఆ గోవు పేడతోటి అలుక్కున్నారు. గుహకు ముఖద్వారం ఏర్పాటు చేసుకున్నారు గంగోత్రిలో. చిన్న ముఖద్వారం సరైన లోపల నుంచి గొల్లెం పెట్టుకున్నాడు. తర్వాత ఈయన డోర్ కొట్టినా తీస్తలేడు. సరే మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇట్లా సాధు మహాత్ములు ఎందరో ఉంటారు. గంగోత్రి పాండవ గుహ దారిలో సూర్యకుండం నుంచి ముందుకెళ్ళి పాండవ గుహ దారిలో ఉంటాయి ఇవన్నీ. గుహల్లో చూసినాం కదా, ఇంకా చాలా చాలా గుహలు ఉంటాయి పైకి వెళ్ళే కొద్దీ, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం గంగోత్రిలోని పాండవ గుహకు వెళ్తున్నాము. అది ప్రసిద్ధి చెందిన పాండవ గుహ. ఈ మధ్యలో ఎన్నో గుహలు ఉంటాయి. మిషన్ కూడా ఉంటుంది ఇదే దారిలో. వాటర్ ఫిల్టర్ మిషన్ అంటారు ఇది గంగోత్రిలో. చాలా పెద్ద కొండలు. పాండవ గుహకు నడిచి వెళ్తున్నాం ఇప్పుడు. పొగమంచుతో కూడుకున్నాయి, రాతి కొండలు అవి. చాలా ఎత్తైన కొండలు, పొగమంచుతో కూడుకొని ఉన్నాయి. హరహర్ మహాదేవ్. పాండవ గుహ దారి గంగోత్రి. నడుచుకుంటూ వెళ్ళాలి. యోగ విహార్ గుహ దారి ఇది. ఇదేమో ఇంకో గుహకు వెళ్ళే దారి. అంత సాధువుల గుహ. ఇగో ఇక్కడ ఒకటి గుహ ఉంది చూడండి. ఇది ఎవరికి తెలియదు, దగ్గరికి వెళ్ళినాక. కనిపించేది అది యోగ విహార్ గుహ అంటారు. అక్కడ మనకు తెలిసిన స్వామీజీ ఉన్నారు, తర్వాత కలుసుదాం. ఇప్పుడు పాండవ గుహకి వెళ్దాం. पांडव पदारी आर मार्ग अड़ो कंफ्यूज का अभी बाण गुर्तुटे पांडव गुहा पांडव गुह दारिलो उन्नाम वाटर कनेक्शन लाइन गंगोत्री की इदे पांडव गुह कनिपिंचेदी इला नुंची दारी उंदन्नमाट इला वच्ची दारी उंदी इला वच्ची चक्कगा पांडव गुह अनि इला रासिंदी कनिपिंचेदी आ शिला पेद्द शिला पांडव गुह నాకు పూర్వ జ్ఞాపకాలు జ్ఞాపకం వస్తున్నాయి ఇవన్నీ కూడా చూస్తుంటే మేము పూర్వం ఉన్న అప్పటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి కళ్ళ ముందు కట్టినట్టుగా గుర్తుకొస్తున్నాయి పూర్వం జ్ఞాపకాలు పాండవ గుహ ఇదే కనిపించేది పాండవ గుహ ముఖద్వారం గంగోత్రి పాండవ గుహ ఇందులో సీతారాం బాబు ఉంటాడు కల్సలామ వారిని పాండవ గుహ సైడ్లో చుట్టూ గుహకు ప్రదక్షిణ చేసే దారి కూడా ఉంటుంది రౌండ్గా ఇలా ఉంటుంది కిందనే గంగ పారుతూ ఉంటుంది లోయలో దునికి యజ్ఞం కర్రలు పెట్టుకున్నారు స్వామీజీ గోలాకి ప్రవేశించుదాము జై శ్రీరామ్ జై హో శ్రీరామ్ బాబా కి జై హో అయోధ్య ధామ్ కి జై హో బయటికి వెళ్ళడానికి దారి సీతారాం 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 దునా బాబా కా దునా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హో జై హో జై హో బాబా बाबा जी आप कितना साल से ये गुफा में 14 साल से 14 साल से हाँ। बढ़िया है 2019 में भी आपको दर्शन के लिए आए थे आप हाँ महाराज जी वो ये बर्फ का समय में इधर ही रहते महाराज आप हाँ अच्छा पूरा बर्फ गिरते है ऊपर हाँ बहुत बर्फ गिरता है और आप कैसा रहते हो अब रहते हैं जैसे भी रहते हैं राम जी की इच्छा से जैसे भी रहते हैं हाँ जी అంటే చలికాలంలో మనసు వాడేటప్పుడు ఇక్కడే ఉంటాను రాముడి దయతోటి అలాగే ఉండిపోతాను అంటారు దీని మీద మొత్తము ఒక 4-5 ఫీట్ల ఎత్తులో బర్ఫు పడిపోతుంది ముఖద్వారానికి ఈ ద్వారం ముందర కూడా మూసుకొని పోతుంది ఇక్కడ మూసుకొని పోతుంది ఆపు ఏ చిమటాసే బర్ఫుకు నికలకే బహర్ జాతే మహారాజ్ జీ అంటే ఇప్పుడు గడ్డపారనో ఇటువంటిది పెట్టుకుంటారు వీళ్ళు బయటికి వెళ్ళాలంటే ముఖద్వారం తీసిన తర్వాత ఐసు ఉంటే దాన్ని తోముకొని మూత తెరుచుకొని మళ్ళీ బయటికి వెళ్ళి రావాల్సి వస్తుంది లోపలే ఉంటారు మరి చాలా విపరీతమైన చలి ఉంటుంది అంతా ఐసుమయం కిందంగా కూడా ఒక్కోసారి నీళ్లు కూడా వెల్లుతుంటాయి. ఇది అద్భుతమైన రాతి గుహ. మొత్తం ఎలా ఉంటుందంటే గ్లోబులాగా ఉంటుంది, రాయి గ్లోబులాగా ఉండి మళ్ళీ చుట్టూ రౌండ్ తిరిగి ఉంటుంది. చాలా అద్భుతమైన గుహ. महाराज ये पांडव गुहा नाम क्यों आया ये गुफा की? पांडव इधर में आया इसीलिए पांडव गुफा बोलते हैं। अच्छा, पांडव आए महाप्रस्थान के समय। महाराज जी महाप्रस्थान में हाँ समय में आए। ठीक है, महाप्रस्थान वालू एंड में लास्ट को अज्ञातवासम అని చేశారు కదా, ఎవరికి కనిపియొద్దు. అజ్ఞాతవాసంలో మళ్ళీ కనిపించారనుకో మళ్ళీ 13 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు వనవాసం చేయాలని ఆ సమయంలో వచ్చి ఇక్కడ వాళ్ళు జపధ్యానాలు అనుష్ఠానాలు తపస్సు. రైట్. అయితే ఈ యొక్క వాళ్ళు చివరికి మొత్తము ఇంకా రాజ్యము వాళ్ళ అదే వాళ్ళ కుమారులకు అప్పచెప్పేసి వాళ్ళు చివరికి अंतिम दशलो स्वर्गम वेल्लेटप्पुडु इक्कडिकी वच्चेसी इक्कड कोन्नि रोजुलु उन्नारनि चेप्तारु. इटु नुंचि बद्रीनाथ्लो सटोपंत नुंचि ओक्कोक्करु देहं वदुलुतू चिवरिकी धर्मराजु सटोपंत नुंचि स्वर्गम शरीरंतोटी स्वर्गम वेल्लारनि चेप्तारु. अंदुकने पांडवुलु కొంతకాలం इक्कड उन्नंदुकु दीनिकी पांडव गुह अनि वच्चिंदी. इक्कड नुंचि मनमु मेन मुखद्वारम इक्कड नुंचि बयटिकी वेनकि नुंचि मल्ली वेनकिकि वेल्लొచ్చు. रेंडु मुखद्वारालु पेट्टुकुन्नारु. ई गुहकु కొంచెం చిన్నగా గోడలాగా పెట్టి సైడ్ కు చిన్న మూత పెట్టుకున్నారు, ఐరన్ మూత. ఈ గుహల్ని అన్ని చూడండి దుని వెలిగించుకొని ఉంటారు, కర్రలు ఉంటాయి దుని వెలిగించుకుంటారు. ఇక ఈ పాత్రలో ఏదైనా జడిబుట్టి చాయ్ అంటారు. ఇక్కడ వేరే పాలు అవి ఎవరు తెచ్చిస్తారు? ఇక్కడ ఈ సీతారాం బాబాకి 100 సంవత్సరాలు ఉంటాయి. నిరాహార యోగి, వచ్చిపోయే అతిథులకు చాయ్ గాసి పోస్తాడు జడిబుట్టి చాయ్. ఈయన నిరాహార యోగి, ఈయనకి 100 సంవత్సరాల వయసు ఉంటాయి. ఈయన అన్ని గుహలు మారుతూ మారుతూ ఈ గుహలు వచ్చి స్థిరపడ్డారు. హిమాలయ యోగి సీతారాం బాబా. జై శ్రీరామ్. विद्यावान गुणी चारो राम खास गरीबे को आतुर प्रभु सुनिए को रसिया राम लखन सीतानंद बसिया सूक्ष्म रूप दर्शी दिखावाद कट रूप दर्ज लंक जरावा भीम रूप दर्ज सुसंगारे रामचंद्र जी के काश संवारे लाए संजीवन लखन जी आए श्री रघुवीर हरे सुर लाए रघुपति की बहुत ही बड़ाई तुम प्रिय भक्त संभाई सहस बदन तुम सका मैं श्री कट लगा मैं सनकादि ब्रह्मादि मुनिषा सार्थ सहित ईसा जम कुबेर देख पा रहे जहाँ थे कभी कभी के सके कहा थे तुम उपका सुग्रीवन कीना राम मिलाए राजपद दीना तुम रोमंत्र भीषण माना लंकेश्वर में सब जग जाना जोग शास्त्री योजन पर बानु लीलो थाई मधुर पर जानू प्रभु मुद्रिका मेली मुख माही चले लांग गए अजय नाई दुर्गम खा जगत के जेते सुगम अनुग्रह तुम रहते थे राम द्वारे तुम रघुआरे हो तने आज्ञा बिन पैसा रे सब सुख लय तुम्हारी शरणा तुम रक्षक का ऊपर डरना आपन तेज समारोह आप तीनों लोग आपके काफे बोझ साज निकट नहीं आवे महावीर जब नाम सुना में ना सह रोग रहे सब पीरा जपत निरंतर हनुमत पीरा संकट थे हनुमान छोड़ा में मन क्रम बचन ध्यान जोला में सब पर राम तपस्वी राजा तिनके पास फल तुम साजा और मनोरथ जो पीला में सोइये जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रघुवारे असुर निकंदा राम दुलारे अष्ट सिद्धि नवनीत के दाता स्वर्गीन जानकी माता राम रसायन तुमरे पासा सदा और पथ के दासा तुमरे वजन राम को पामे जन्म जन्म के दुख विश्राम अंत काल रघुपुर जाई जहाँ जन्म हरिभक्त खाई और देवता छिपने धरेंगे हनुमत सही सर्व सुख रही संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमत बैबिला जय 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 हनुमान साई कृपा करूँ गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंदी महासु कोई जो है पढ़े हनुमान चालीसा हो सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय में डेरा पवन तनय संकट मंगल मूर्ति रूप राम लखन सीता से हृदय स्वरूप सियावर रामचंद्र श्रीपन सत हनुमान जी की जय. इसको बंद करो. अतः भजन निश्चय प्रेम प्रतीक देव विनायक हनुमान की जय कर सकल सुख सिद्ध करे.